This video is brought to you by AKSIAS. Welcome to AKSIAS. నా పేరు చైతన్య దేవ్, పాలిటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ. ఈ సెషన్ ఏంటంటే, సివిల్ సర్వీసెస్ రాస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఆలోచన సరళి ఎలా ఉండాలి. ఆలోచన సరళి ఎలా ఉండాలి అని అంటే, ఫస్ట్ గమనించండి, మనకి సైమన్ అనే ఒక ప్రభుత్వ పాలనా శాస్త్ర నిపుణుడు ఏమంటాడంటే, మనిషి ఎవరికైనా ప్రపంచంలో బౌండెడ్ రేషనాలిటీ ఉంటుంది, అంటే పరిమిత హేతుబద్ధత ఉంటుందని. అంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం వెనకాల మనకున్న సమాచారమే ఉంటుంది. ఈరోజు నేను ఇలా ఉండడం వెనకాల నాకున్న సమాచారం, నాకున్న అవగాహన కారణం అని నేను అనుకుంటా. అంటే ప్రతి వాళ్ళు అంతే, ఈ నిర్ణయం ఇలా ఎందుకు తీసుకున్నాడు ఈ వ్యక్తి అంటే ఈయనకి ఇంతే తెలుసు, ఇంతకన్నా బెస్ట్ తెలిసి ఉంటే అలా చేసేవాడు, ఓకేనండి. ఇంకొక వ్యక్తి అలా ఎందుకున్నాడు అంటే ఆయనకు అంతే తెలుసు కాబట్టి అలా ఉన్నాడు. సో కాబట్టి మనుషులందరికీ కూడా పరిమిత హేతుబద్ధత ఉంటుంది. విషయం ఏంటంటే, ఈ బౌండెడ్ రేషనాలిటీ అనే విషయాన్ని కనుక్కున్నందుకు నోబెల్ ప్రైజ్ పొందాడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మనందరం కూడా ఒక ఆలోచన విధానం అయితే కలిగి ఉంటాం, అది ఏదో ఒక రకమైన ఆలోచన విధానం. అయితే మనం పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్నప్పుడు, సివిల్ సర్వీసెస్ సక్సెస్ అవ్వడానికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని మనం అలవరచుకోవాలి. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్లో సక్సెస్ అవ్వడానికి కావలసినటువంటి థాట్ ప్రాసెస్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకో. ఇప్పుడు చిన్న లాజిక్ ఆలోచించండి, ఒక పెట్రోల్ కార్ ఉందనుకోండి, పెట్రోల్ కార్లో మీరు ఎంత అత్యాధునికమైనటువంటి డీజిల్ పోసినా అది ముందుకు పోదు, కాబట్టి అది పెట్రోల్ కార్. యూపీఎస్సీ ఒక రకమైన ఆలోచన సరళి ఉన్న అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయాలనుకుంటుంది. అంటే ఏంటి, యూపీఎస్సీ ఎవరిని సెలెక్ట్ చేయాలనుకుంటుంది, అడ్మినిస్ట్రేటర్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటుంది. కాబట్టి మనం కూడా ఎలా ఆలోచించాలంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆలోచించాలి. మీరు నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు అయితే, ఎవరైనా ఒక అభ్యర్థి, మీరు ఎప్పుడైతే బేసిక్ సబ్జెక్ట్ మీద మీకు ఒక అవగాహన ఉంటుందో, మీరు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానివ్వండి, ఒక మ్యాగజైన్ చదువుతున్నప్పుడు కానివ్వండి, ఒక న్యూస్ చదువుతున్నప్పుడు కానివ్వండి, మీకు ఎగ్జామినేషన్ ధోరణికి అనుగుణంగా అది కనెక్ట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేను ఒక పాలిటీ ఫ్యాకల్టీగా నేను ఎలా ఆలోచిస్తానంటే, పేపర్ చదువుతున్నప్పుడు ఈ అంశం పలానా ఆర్టికల్తో సంబంధం ఉన్నది, ఈ అంశం పలానా చట్టంతో సంబంధం ఉన్నది అని నాకు అలా అనిపిస్తుంది. సో ఇక్కడ అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక అభ్యర్థి, మీరు పేపర్ చదివినప్పుడు అది మీరు ఏదో రాసుకోవాల్సినంత అవసరం కూడా లేదండి. ఎడిటోరియల్ చదువుతున్నారు, ఓహో ఇది పలానా అంశం, ఇప్పుడు నాగాలాండ్లో ఇట్లా ఒక 14 మందిని చంపేశారు, ప్రత్యేకమైనటువంటి సైనిక బలగాలు ఊహించని విధంగా చంపేయడం జరిగింది, వాళ్ళు పొరపాటుపడి సాధారణ పౌరుల్ని చంపేశారు అనేది మీరు చదవంగానే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలి, అసలు ఇక్కడ మనకి ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు వచ్చింది, అసలు ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ చేయడం వెనుకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఈశాన్య రాష్ట్రాల్లో అది ఎలా అమలవుతుంది, అసలు షర్మిలా చాను ఎవరు, ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ ఏంటి, అక్కడ నుంచి అలా మనం ఆ అంశాన్ని మొత్తాన్ని లింక్ చేసుకుని ఇంకా ఏవైనా గ్యాప్ ఉంటుంది అంటే పేపర్లో వచ్చిన సమాచారం, మన దగ్గర ఉన్న స్టాండర్డ్ సమాచారము, ఈ రెండింటి మధ్య ఏదో గ్యాప్ ఉంటుంది, దాన్ని మీరు ప్రాపర్ సోర్స్ ద్వారా ఫిల్ చేసుకుంటూ ప్రతి విషయం మీద మీరు మీదైన ఒక ఆలోచన ధోరణిని డెవలప్ చేసుకోండి. అంటే అది ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ అవసరాలకు అనుగుణంగా మీ ఆలోచన ధోరణి ఉన్నట్లయితే అప్పుడు మీరు పరీక్షల్లో విజయం సాధించగలరు. అంతేగాని మనం పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి, ఖచ్చితంగా మనం మెదడుతో ఆలోచించాలి కానీ మనసు ప్రభావానికి గురికాకూడదు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఎకనామిక్ సర్వే కన్నా కూడా ఒక సినిమా స్టార్ డైవర్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది, కానీ మనకు అది అవసరమా అవసరం లేదా అన్నది వ్యక్తిగతం, అది ఏది అవసరం లేదని చెప్పడానికి లేదు. కానీ మీరు ఏది దేనికి ఎంత ప్రియారిటీ ఇస్తారు, సహజ మానవ భావోద్వేగాలు మీరైనా నేనైనా మనల్ని ఏవి ఉత్సాహపరుస్తాయో వాటివైపు అట్రాక్ట్ అవ్వడం సహజం, కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నదీ జలాల వివాదాల మీద అద్భుతమైన ఆర్టికల్ వచ్చింది, మనకు అసలు టీఎంసీ అంటే ఏంటో తెలియదు, అలాంటప్పుడు ఆ ఆర్టికల్ని మనం ఇగ్నోర్ చేసేస్తాం. అలా కాకుండా మళ్ళీ బేసిక్స్ తెలుసుకొని ఈ ఆర్టికల్ చదివితే వారం రోజుల తర్వాత వచ్చే మళ్ళీ ఇంకొక ఆర్టికల్ ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతుంది.
సో కాబట్టి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీద కమాండ్ సంపాదించడం మొదట కష్టం, ఆ తర్వాత ఆటోమేటిక్గా పోటీ పరీక్షలకు అనుగుణంగా అభ్యర్థి తన ఆలోచనని మార్చుకుంటూ అనుసంధానం చేసుకుంటూ టాపిక్స్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తాడు. సింపుల్గా చెప్పాలంటే మీరు సమాజంలో ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న రోజు ఆటోమేటిక్గా మీకు ఉద్యోగాలు వస్తాయి. అంటే సివిల్ సర్వీసెస్ యొక్క ఎగ్జామినేషన్ నేచరే ఏంటంటే ఆ స్థాయి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా లభిస్తుంది. అది ఉద్యోగం అనే కాదండి, జీవితంలో ఏదైనా సరే అర్హుడైన, ఇక్కడ ఒక హిందూ మైథాలజీలో ఏమంటారంటే నిజమైనటువంటి శిష్యుడు ఉంటే గురువే వెతుక్కుంటూ వస్తాడని. కాబట్టి మీరు నిజమైనటువంటి అభ్యర్థి అయితే ఆటోమేటిక్గా మీకు ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. ఇది బలంగా విశ్వసించాలి, విశ్వసించిన వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. సో మీరందరికీ కూడా ఎవరైతే నిజమైనటువంటి అభ్యర్థులుగా అంత తీవ్రమైనటువంటి కమిట్మెంట్తో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. This video is brought to you by AKSIAS.